హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానుపాటి కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఇది వచ్చి సండే రోజు అండి. సో సండే రోజు వచ్చేసి యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. సో అది కూడా మార్నింగే వెళ్ళట్లేదు, సో ఆఫ్టర్నూన్ 1 o'clock ఆ టైంకి మేము బయలుదేరాం అన్నమాట. సో మధ్యలో పిల్లలు బర్గర్ అది కావాలంటే సో పెట్రోల్ కొట్టించు. సో ఆటోలో వెళ్ళాము. సో గుడి దగ్గరికి వచ్చేసామండి. సో ఇక్కడైతే చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి. సో ఫస్ట్ మేము స్లిప్పర్స్ అవన్నీ పెట్టేసేసి దర్శనం చేసుకోవడానికని వెళ్తున్నామండి. సో దర్శనం చేసుకోవడానికని వెళ్తున్నామండి లోపలికి. సో చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి. సో మంకీస్ కూడాను దారికి అడ్డం పడుతున్నాయి అన్నమాట. సో చేతిలో ఏది ఉంటే అది లాగేసుకుంటున్నాయి. సో నా ముందున్న వాళ్ళకి చేతుల్లో బనానాస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా లాగేసుకున్నాయి. చాలా భయపడ్డాను నేనైతే. సో ఇంకా అలానే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను అన్నమాట. సో ఇవ్వకపోతే కనుక మంకీస్ వచ్చేసి మీద దూకుతున్నాయండి. సో చూసారు కదా, అక్కడ ఒక మంకీ అయితే మీద దూకడానికి ట్రై చేసింది. సో ఇవ్వకపోయేసరికి, సో ఇక్కడ వరకే నేను షూట్ చేశానండి. లోపల దర్శనం వైపు షూట్ చేయనివ్వట్లేదు అండ్ కెమెరా కూడా అలౌ లేదండి. సో ఇక్కడ వరకే నేను షూట్ చేశానన్నమాట. దర్శనం అయిపోయిందండి. దర్శనం చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది. సో లక్ష్మీ నరసింహస్వామి చూడగానే నాకు చాలా మంచి ప్లెజెంట్గా అనిపించింది. సో దర్శనం దొరుకుతుందా లేదా అని అనుకుంటూ ఉన్నాము. అండ్ అది కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, చాలా రష్ ఉన్నారండి. సో వీకెండ్ వెళ్ళాం కదా, సో ఇక్కడ వచ్చేసి ప్రసాదం అన్నమాట మా హస్బెండ్ తీసుకుంటున్నారు. సో ఇటు వచ్చేసి అన్ని బొమ్మలు అవన్నీ ఉన్నాయి. సో పిల్లల బొమ్మలు కావాలంటే వాళ్ళకు కూడా బొమ్మలు తీసుకున్నానండి. సో టెంపుల్ వచ్చి చాలా ప్లెజెంట్గా ఉంది, నేను ఫస్ట్ టైం రావడం అండి. అండ్ ఇటు పక్కన వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అదైతే అలౌ లేదండి. ఆ రోజు సండే రోజు వచ్చేసి మినిస్టర్ వచ్చారండి. సో అట్ సైడ్ అలౌ చేయనివ్వలేదు. సో ఇక్కడ వరకే మేము తీసుకున్నాము వీడియో అయితే.
సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ కార్ పార్కింగ్ పెట్టారు కదా, సో అక్కడికి వెళ్ళాలి. సో బై వాక్ వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మాత్రము. అండ్ కింద అయితే ఎంత బాగుందంటే ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా డెవలప్ చేశారు. సో నేను టీవీ న్యూస్లో చూసామన్నమాట అంతా అయిపోయింది అని చెప్పేసి మేము చూడటానికని వచ్చాము. సో ఇంకొక టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి, సో అది పూర్తిగా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను టెంపుల్కి, అప్పుడు ఇంకా క్లియర్గా తీయడానికి ఉంటుంది. సో దిగుతున్నామండి, కిందకి నడుచుకుంటూ వస్తున్నాం మేము. చూసారు కదండి పైన, అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆ టెంపుల్. సో ఆ టెంపుల్ చూద్దామంటే మినిస్టర్స్ వచ్చారని చెప్పేసి అలౌ లేదండి ఆ రోజు అయితే. సో మేము కూడా ఇంటికి వెళ్ళాలి త్వరగా అని చెప్పేసి ఇంకా అటు వెళ్ళలేదు, ఇంకా వచ్చేసాం మేము కూడాను. సో కింద అయితే వాటర్ అదంతా కూడా గార్డెన్లా ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను కిందకి వెళ్ళిన తర్వాత. సో పిక్నిక్ లాగా చేసుకోవచ్చు అండి ఇటు వస్తే కనుక, ఫుడ్ అది కూడా ప్రిపేర్ చేసుకొని మార్నింగే వచ్చేసి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. అంత బాగుందండి ప్లేస్ అయితే మాత్రము, నాకు చాలా బాగా నచ్చింది. సో మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాము, నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే మాత్రం చాలా ఎర్లీగానే ప్లాన్ చేసుకుంటాం ఈసారి మాత్రం. చూడండి అందరూ కూడా ఫుడ్ అది కూడాను తెచ్చేసుకొని ఇలాగ కూర్చొని భోజనాలు చేస్తున్నారు దర్శనం చేసుకున్న తర్వాత, అండ్ టైం స్పెండ్ చేస్తున్నారు. ఆ పక్కనైతే పైన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. సో వచ్చేసామండి కార్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ అన్నమాట వెళ్తున్నాము. సో ఇంకా చిన్న గుట్టకు కూడా వెళ్ళామండి. సో ఫోన్ అయితే నేను కార్లో మర్చిపోయాను, సో తీయడానికి కుదరలేదు. సో అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఆపోజిట్లో వాటర్ ఉంటుంది, ఇదంతా కూడా గార్డెన్లా ఉందండి. సో కూర్చోవచ్చు, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. సో ఇక్కడ లేక్ ఒకటి ఉందండి చిన్నది. సో చూసారు కదా మేము నడుచుతున్న దారిలో అనమాట, ఇక్కడ అంతా గార్డెన్లా చేశారు. అటు సైడ్ వచ్చేసి మనకి వాటర్ అనేది కనిపిస్తుంది. సో నాకు సన్ ఆపోజిట్లో రావడం వల్ల నాకు కొంచెం నీడగా వచ్చిందండి షూట్ చేసేటప్పుడు. సో మేము కూర్చున్న ఆపోజిట్లో అనమాట వాటర్ అనేది ఉన్నది. సో సన్సెట్ అవుతుంది, నేను మీకు అది కూడా చూపిస్తున్నాను. చాలా ప్లెజెంట్గా అనిపించిందండి అక్కడ కూర్చొని అలాగా కొంచెం ఆ ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకోవడం, అండ్ పిల్లలు కూడా బాగా ఆడుకున్నారండి ఆ గార్డెన్లోనే అలాగా. సో కొంతసేపు వరకు మేము అక్కడే టైం స్పెండ్ చేసాము, అండ్ తర్వాత మేము రిటర్న్ అయిపోతున్నామండి. అప్పటికి లేట్ అయిపోయింది, 6 అయిపోతుంది. సో ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇంకా బయలుదేరిపోతున్నాము. సో చాలా సింపుల్గా షార్ట్గా తీసానండి వీడియో అయితే మాత్రం. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.